క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, గ్రామీణ క్రీడాకారులు ఐపీఎల్ స్థాయికి ఎదగాలని యువతకు పిలుపు. కరోనా నేపథ్యంలో ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలకు సూచించిన డిఎంహెచ్ఓ. పెద్దపల్లి జెండా చౌరస్తాలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం, వాసవి సేవా సమితి పైడలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం. ఎల్లమ్మగుడి పక్కన గల కూరగాయల దుకాణం తొలగించాలని ఎండోన్మెంట్ అధికారుల నోటీస్, బలవంతులను వదిలి పేదోళ్ల వెంటపడడం న్యాయం కాదంటున్న పట్టణ ప్రముఖులు. పెద్దపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన బీజేపీ నాయకులు, రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలనకు రోజులు దగ్గర పడ్డాయని కామెంట్. జూలపల్లి మండల కేంద్రంలో కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా అంబేద్కర్ యువజన సంఘం నిరసన, కేసీఆర్ బేషరతుగా జాతికి క్షమాపణ చెప్పాలి. పెద్దపల్లి జిల్లా ప్రధాన పార్టీల అధ్యక్షులుగా రామగుండం నాయకులు, బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులు ఒకే ప్రాంతం సామాజిక వర్గం నేతలు. పెద్దపల్లి పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా వేములరాజు, ప్రధాన కార్యదర్శిగా దొడ్డుపల్లి జగదీష్, ఉత్తర్వు ప్రతులు అందజేసిన పట్టణ అధ్యక్షులు భూషణవేణి సురేష్ గౌడ్. శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మహోత్సవాలను పురస్కరించుకుని జాతర కమిటీ ఆధ్వర్యంలో తురగల మధ్యకుంటలోని శ్రీ సమ్మక్క సారలమ్మ గద్దెల ముందు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర పోస్టర్ల ఆవిష్కరణ. జిల్లా ప్రజలు వస్తువుల కొనుగోలులో మోసం జరిగితే తమ దృష్టికి తీసుకురండి, వినియోగదారుల హక్కుల సంస్థ జిల్లా నాయకులు.